ప్రైజ్ ద లార్డ్. మనం భారతీయ అపోస్తలుడు అలాగే స్వదేశీ మిషనరీ గురించి మనం ధ్యానించబోతున్నాం. ఆయన జీవిత చరిత్ర గురించి ధ్యానించబోతున్నాం. ఈయన 1889 సెప్టెంబర్ 3 పంజాబ్లోని రాంపూర్ అనే ఒక గ్రామంలో జన్మించారు. సిక్కు మతస్థులైన తల్లిదండ్రులకు జన్మించారు. ఆయన తల్లి ఎంతో మతానికి నిష్ఠగా ఉండేవారు, మత నిష్ఠ కలిగి ఉండేవారు. ఈయన ప్రాతకాలమే లెగిసి పూజలు చేసే వరకు కూడా ఆయనకు ఆహారం ఏమి పెట్టేవాళ్ళు కాదు. ఆయన సాధువుగా చేయాలని ఒక డిజైర్, ఒక ఆశ కలిగి ఉండేవాళ్ళు. ఆయన 7 సంవత్సరాలు వచ్చేసరికి భగవద్గీతను బైహార్ట్ చేశారు, అంటే కంఠోపాఠం చేశారు. అలాగే ఇలా ఆయన లైఫ్ ముందుకు మూవ్ అవుతున్నప్పుడు తన స్నేహితుడు ఒక ఆయన మరణించడం ద్వారా జీవన్ మరణాలు అసలు రహస్యం ఏంటనేది తెలుసుకోవడానికి అనేక మత గ్రంథాలను ఆయన చదివారు. రామాయణ, మహాభారతాలు, భగవద్గీత, అలాగే ఖురాన్, ఇంకా సిక్కు మతానికి చెందిన మత గ్రంథాలను కూడా ఆయన గ్రంథన్న వాటిని అనేకమైన వాటిలో ఆయన ధ్యానించారు, చదివారు ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి. తర్వాత ఆయన స్కూల్లో చేరినప్పుడు ఏసే గురించి మొదటిగా ఆయన క్రిస్టియన్ స్కూల్ అయిన ఆయన స్కూల్లో తెలుసుకున్నప్పుడు ఈ మతం పట్ల ఒక ప్రత్యేకమైన ద్వేషాన్ని కలిగి ఉండి క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే ఒక విద్యార్థి నాయకుడిగా మారి తర్వాత బైబిల్ని, కొత్త నిబంధన గ్రంథాన్ని చింపారు. తర్వాత ఆ స్కూల్ను వదిలిపెట్టేసి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యి మిషనరీలు, దేవుని సువార్త ప్రకటిస్తున్న వారి మీద రాళ్ళు బురద చల్లేటట్లుగా మిగతా స్టూడెంట్స్ ని ఆయన ప్రేరేపిస్తూ వచ్చేవారు. అలాగే కొత్త నిబంధన గ్రంథాన్ని బహిరంగంగా కూడా ఈయన కాల్చారు. కాల్చిన తర్వాత ఒకరోజు ఆయన తన హృదయంలో మనశ్శాంతి లేని వారే, అయితే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ముక్తికి మార్గం తెలుసుకోవాలి, శాంతిని పొందాలి, లేకపోతే నేను ట్రైన్ కింద పడిపోయి చనిపోవాలి, వచ్చే సమీపంగా ఉన్న రైల్ దగ్గరికి వెళ్ళి చనిపోవాలి అన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆయన దేవుణ్ణి తలుచుకుంటూ ప్రతి దేవుడికి ప్రార్థిస్తూ ఉన్నారు. 3 లెగిసి స్నానం చేసి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుడా నిజంగా మీరు ఉంటే కనుక నాతో మాట్లాడండి, నాకు ముక్తికి మార్గాన్ని బోధించి నాకు శాంతినివ్వండి అని చెప్పని ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఉన్న ఆ గదిలోనికి ఏసయ్య వారు వెళ్ళి ఆయన దర్శించడం జరిగింది. ఆయన ఏసయ్య ఆ భక్తునితో, ఆ మిషనరీతో మాట్లాడుతూ నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నేనే రక్షకుండని చెప్పినప్పుడు ఏసుని గుర్చిన ఆయన సంతోషాన్ని పొందుకున్నారు, మనశ్శాంతిని పొందుకున్నారు. పొందుకుని దేవుని గురించి తెలియని అనేక ప్రాంతాలకు సువార్తను ప్రకటించాలని 16 ఫీట్స్ ఆ మీటర్ల ఎత్తులో ఉన్న హిమాలయాలను అనేక సార్లు సందర్శించి ఆ కొండల్ని, పర్వతాలను, వాటన్నిటిని ఎక్కి టిబెట్ ప్రాంతానికి వెళ్ళి నేపాల్, అలాగే శ్రీలంక, బర్మా, మలయా లాంటి అనేకమైన పాశ్చాత్య దేశాల్లో కూడా రక్షణ సువార్తను ప్రకటించి రక్తపాదాల అపోస్తులని పేరుగాంచిన సాధు సుందర్ సింగ్ గారి గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఆయన పల్చని దుస్తులు ధరించుకుని, చలినాపలేని దుస్తులు ధరించుకుని, మంచు కొండల్లో చెప్పులు కూడా లేకుండా నడవడం వల్ల కాళ్ళల్లో పుండ్లు పడిపోయి రక్తం కారుతూ రక్తపు జాడలు ఆ పర్వతం ఉండ ఆ మంచు మీద అలా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయన తన కాళ్ళకి బ్యాండేజ్ కట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ దారి గుండా వెళ్తున్న ఒక వ్యక్తి ఆయన పలకరించి, మీరెందుకు ఇలాగా ఈ రక్తం కారేలా ఎందుకు నడుస్తున్నారు, ఎందుకు మిమ్మల్ని ఇలా ఇలా రక్తం కారుతున్నప్పుడు కూడా ఎందుకు నడుస్తున్నారు, ఎందుకు ఇంత దూరం ప్రయాణిస్తున్నారు ఈ మనుషులు అని చెప్పని ఆయన ప్రశ్నించినప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఒక అద్భుతమైన జవాబునిచ్చారు. అదేంటంటే, శిలువలో రక్తం కార్చిన నా ప్రభు పాదాన్ని ప్రజలకు గుర్తు చేయడానికే నేను ఇలా ఉన్నానని చెప్పాను. తన యవ్వన వయసులో శిలువలో మరణించిన ఏసైను తన రక్షకుండా తాను కూడా శ్రమలను అనుభవించి జీవించాలని చెప్పని ఒక గొప్ప నిర్ణయం తీసుకుని టిబెట్ ప్రాంతంలో ఏసైను సువార్త ప్రకటించాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎప్పుడైతే దేవుని చేత తన వ్యక్తిగత గదిలో ఆయన దర్శించబడ్డారో వెంటనే ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేశారు. తాను క్రైస్తవుడిగా మారబోతున్నానన్న విషయం తెలిసిన ఆయన తల్లిదండ్రులు వారికి అవమానం కలిగించవద్దని చెప్పని, వారి తల్లి ఆ మతాన్ని విడిచిపెట్టొద్దని చెప్పని ఆయన ఎంతగానో బ్రతిమాలుకున్నారు. అలాగే ఆయనకు ధనికుడైన ఒక బంధువుడు, ఆయన కలిగి ఉన్న ఒక బంధువుడు ఆయనకి ఆయన్ని తీసుకుని వెళ్ళి తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఎంతో విలువైన వస్తువులన్నింటినీ కూడా ఆయనకు చూపించి, వీటన్నిటిని కూడా నీకు ఇచ్చేస్తాను, నీవు కలిగి ఉన్న ఈ కొత్త విశ్వాసాన్ని విడిచిపెట్టమని చెప్పని ఆయన బ్రతిమాలుకున్నారు. అయినప్పటికీ కూడా ఆయన రిజెక్ట్ చేశారు, ఆయన వాటన్నిటిని కూడా వదిలిపెట్టారు. అయితే ఆ ఇంటి వారు ఎన్నో ఆయనకు చెప్పు చూసినప్పటికి కూడా ఆయన మారలేదు కాబట్టి ఆయనకు విషయాన్ని కలిపిన ఆహారాన్ని ఇచ్చి సాధు సుందర్ సింగ్ గారిని ఇంట్లో నుంచి బయటికి తరిమేశారు. అయితే తన భక్తుల్ని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడని చెప్పని లేఖనం మాట్లాడుతున్నట్లుగా ఆయన విషం ఉన్న ఆహారాన్ని తినప్పటికి కూడా దేవుడు ఆయన్ని బ్రతికించుకున్నాడు, విషం ఆయన ఏమి చేయలేకపోయింది. అయితే ఆయన అక్కడి నుంచి లూధియానా వెళ్ళి లూధియానాలో
క్రొత్త నిబంధన తీసుకుని బైబిల్లోని వాక్యాలను ధ్యానించడం ద్వారా యేసు ప్రభు గురించి మరెక్కువగా తెలుసుకుని తన 16 సంవత్సరాల వయసులో షిమ్లాలో ఆయన బాప్తీసం తీసుకున్నారు. తర్వాత ఏసేలాగా తాను కూడా సమస్తం త్యజించి క్రైస్తవ సాధువులాగా జీవించాలని ప్రార్థనా పూర్వకంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. తన కలిగిన సమస్తాన్ని కూడా పంచిపెట్టేసి కాషాయ వస్త్రధారణ తీసుకుని చేతిలో ఒక నూతన నిబంధన పట్టుకుని, క్రొత్త నిబంధన పట్టుకుని, అలాగే ఏ మానవుని సహాయం లేకుండా వట్టి పాదాలతో ప్రభు కోసం ప్రయాణాన్ని, సేవా ప్రయాణాన్ని ఆయన ప్రారంభించారు. ఎలాగైతే గలతీయులకు రాసిన పత్రిక 6:16 ఎలాగైతే లిఖింపబడి ఉందో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకం నాకు నేను సిలువ వేయబడి ఉన్నాను అని పౌలు వెల్లడించిందే ఆయన లైఫ్ లో ఆయన జీవితం యొక్క నిర్ణయమయ్యింది. దాన్ని ఆయన పాటించారు కూడా. అలాగే క్రీస్తు ప్రభు నన్ను ప్రేమించి నా కొరకు తాను ఎలా త్యాగం చేసుకున్నాడో అదే రీతిగా క్రీస్తు ప్రేమలో నన్ను నేను త్యాగం చేసుకోవాలని చెప్పని ఆయన తరచుగా చెప్తూ ఉండేవారు. తన యవన కాలంలోనే ఆయన ప్రభు సేవలో చలి, ఆకలి, శ్రమలు, చెరసాల అన్నింటినీ కూడా సహించారు. పంజాబ్, కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, టిబెట్ మొదలైన ప్రాంతాల్లో క్రీస్తు ప్రేమ ఎరగని వారికి ఆయన సువార్తను అందించాలనే పట్టుదలతో పర్వత ప్రాంతాల్లో, అడవుల్లో విరామం ఎరగకుండా సంచరిస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు. ఎటువంటి శ్రమలు, సమస్యలు వచ్చినప్పుడు కూడా నిరుత్సాహపడలేదు. ఎన్నోసార్లు గ్రామాల్లో నుండి ఆయన వెళ్ళగొట్టినప్పుడు చలి, వర్షం, అనేక పరిస్థితుల్లో కొండ గుహల్లో ఆయన ఉండేవారు. తర్వాత ఒకసారి చిరుతపులి, మరొకసారి నల్లపులి, నాగుపాము వంటివి ఆ కొండ గుహల్లో ఆయనతో పాటు తోడుగా ఉండే, అంటే వాటిలో వాటి పక్కనే ఆయన ఉన్నప్పుడు కూడా ఏమాత్రం కూడా భయపడకుండా ఆయన నిలిచి ఉండేవారు. శ్రమంలో ఆయన చూపించే సహనం, ప్రేమ మొదలైన వాటికి అనేకులు ఆకర్షితులే. ఆయన బోధించే సందేశాన్ని వినేవారు. ఒకసారి ఆయన ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక దూలం మీద కూర్చుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కృపేరామ్ అనే ఒక ఆయన విదేశీ మతాన్ని బోధిస్తున్నాడని చెప్పిన ఆయన మాటను విని ఆయన చాలా గట్టిగా కొట్టారు. కొట్టినప్పుడు ఆయన సాధు సుందర్ సింగ్ గారి కింద పడిపోయి రక్తం కారుతున్నప్పుడు కూడా మళ్ళా కొంతసేపటికి పైకి లేచి ఆ యేసు ప్రభు ప్రేమను, ఆ లక్ష్మీ సువార్తను వ్యతిరేకిస్తున్న వారి కోసం ప్రార్థించి మళ్ళా ప్రేమగా యేసే సువార్తను ప్రకటించడం విన్న ఈ కృపేరామ్ గారు కొంతకాలానికి దేవుని సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆయన చూపించిన సహనం, ప్రేమను బట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు. అలాగే మరొకసారి ఆయన అరణ్యంలో బందిపోట్లుండే ఒక అరణ్యం గుండా ప్రయాణిస్తున్నప్పుడు 4 దొంగలు ఆయన్ని అడ్డుకుని కత్తులతో ఆయన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే ఇక నా పని అయిపోయిందని చెప్పని ప్రార్థనలో ఉంటున్న ఆయన వ్యక్తిగత జీవితాన్ని చూసి వారు కదిలించబడ్డారు. అయితే ఆయన ఎవరు ఏంటని ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన క్రైస్తవ సాధువునని, యేసుక్రీస్తుని గురించిన ప్రేమను ఆ 4 దొంగలకి చెప్తూ లాజర్, అలాగే ధనవంతుని యొక్క బైబిల్లో ఉన్న ఆ స్టోరీని వారికి వివరించడం ద్వారా వారు యేసుని గురించి తెలుసుకుని ఆ దొంగలు ఒక గుహ దగ్గరికి ఆయన తీసుకుని వెళ్ళి అనేక కలంకాలు, స్కెల్టన్స్, మొత్తం కలియబరాలు ఉన్న ఆ గుహను చూపిస్తూ మేము ఇంతమంది వ్యక్తులందరినీ చంపేశాం, ఇంతమంది వ్యక్తులు మేము దోచుకున్నాం, మాకు విడుదల ఉంటదా, ఏసే మమ్మల్ని క్షమిస్తారా, ఏసే మమ్మల్ని రక్షిస్తారా, ఏసు ప్రేమ ఇంకా మేమెంత ద్రోహులమైనప్పటికి కూడా ఆయన మమ్మల్ని ఇంకా ప్రేమిస్తాడా అని చెప్పని సాధు సుందర్ సింగ్ గారిని ప్రశ్నించినప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఏసే ఖచ్చితంగా ప్రేమిస్తారని చెప్పని వారికి రక్షణ సువార్త ప్రకటించినప్పుడు బందిపోటు దొంగలు కూడా ఆయన సేవలో రక్షింపబడ్డారు. అలాగే ఆయన టిబెట్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ టిబెట్ ప్రాంతం అంతా కూడా మూఢాచారాలతో, తాంత్రిక, మాంత్రిక రకరకాల శక్తులకి భయపడుతూ ఉన్న ఈ ప్రజల మీద సాధు సుందర్ సింగ్ గారు తన సానుభూతిని చూపించారు. ప్రార్థనలు రాసిన జెండాలను గాల్లో నిలిపి లేదా పదే పదే ఆ జెండాను తిప్పుతూ వారు చేసే ఆ ప్రార్థన విజ్ఞాపనను దైవ సన్నిధికి చేరవచ్చునని వారు విశ్వాసం కలిగి ఉండేవారు. బౌద్ధ మతాన్ని అనుసరించిన అయితే వీరు ఎప్పుడూ కూడా క్రీస్తు సువార్తను వినలేదు. వీరికి ఎలాగైనా రక్షణ సువార్త ప్రకటించాలని సాధు సుందర్ సింగ్ గారు టిబెట్ ప్రాంతానికి వెళ్ళారు. ఆయన ఒక సిటీలో, ఒక పట్టణంలో ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారు విదేశీ మతాన్ని ఈయన ప్రకటిస్తున్నాడన్న నెపంతో ఆయన బట్టలన్నీ కూడా తీసేసి నీరు లేని ఒక బావిలో ఆయన పడేసి పైన మూతకి తాళం వేసి వెళ్ళిపోయారు. అయితే 3 రోజులు కూడా ఆల్రెడీ దానిలో అనేక మందిని చంపి ఉండడం వల్ల ఆ బావి అంతా కూడా భయంకరమైన స్మెల్తో, దుర్గంధంతో ఉన్నప్పుడు కూడా ఆయన 3 రోజులు కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు 3వ రోజు
ఇంకా చీకటి ఉండగా తెల్లవారు సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఆ పైన ఆ బావి పైన తాళాన్ని తీసి ఒక తాడు లోపలికి వేసి ఆయన బయటికి రమ్మన్నాడు. ఆ చీకటిలో ఆ వ్యక్తి ఎవరు ఆయనకు కనబడలేదు. ఆయన ఏసీ అని చెప్పని దేవుని స్థుతిస్తూ మరలా వెంటనే టిబెట్ లో ఆయన సువార్తను ప్రకటించారు. అక్కడ నుంచి ఆయన నేపాల్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు అధికారులు ఆజ్ఞ మా యొక్క అధికార ఆజ్ఞను తిరస్కరించాడని చెప్పని నెపంతో ఆయన జైల్లో వేశారు. సువార్త ప్రకటిస్తున్నాను జైల్లో వేసినప్పటికి కూడా జైల్లో ఉన్న ఖైదీలకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ అధికారులు ఎంతో కోపంతో మండిపడి ఆయన పశువుల కొట్టంలో ఎంతో కంపు కొడుతున్న ఒక పశువుల సారిలో వేసి ఆయన ఒంటి మీద జలగల్ని వేశారు. ఇవి రక్తాన్ని పీల్ చేసి జలగల్ని వేసినప్పటికి కూడా ఆయన పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు అక్కడ అధికారులు వీడికి మెంటలో చేసిన పిచ్చోడ అయిపోయాడని చెప్పని ఆయన వదిలేసినప్పుడు అయినప్పుడు కూడా నేపాల్ లో అనేక మందికి రక్షణ సువార్త ప్రకటించి అనేకుల్ని క్రీస్తు కోసం ఆయన సంపాదించారు. అలాగే ఆ దీనికి సువార్త ఫలితంగా ఆయన శ్రీలంక బర్మా మలయా లాంటి అనేకమైన ప్రాంతాలకి ఆయన యొక్క సాధు జీవితాన్ని బట్టి విని ఆకర్షితులైన అనేకులు సువార్త ప్రకటించడానికి ఆయన ఆహ్వానించారు. క్రీస్తు ప్రభుని పోలిన రూపురేఖలు అనేక మందిని ఆకర్షించారు. పవిత్రతలో ఆత్మల పట్ల ఉన్న వేదంలో ఆయన ప్రభుతో పోలినవాడే జీవించారు. 1929 ఏప్రిల్ 18 ఆయన తన మిత్రునికి ఒక లేఖను రాశారు. నేను టిబెట్ ప్రాంతానికి మరలా వెళ్తున్నాను. అక్కడ సువార్త లేక నశించిపోతున్న వారికి రక్షణ సువార్త ప్రకటిస్తానని చెప్పని ఒక ఉత్తరం రాశారు. దాని తర్వాత టిబెట్ కు ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ఏమయ్యారు అన్న విషయం ఎవరికి తెలియదు. ఆయన అంతం ఏమైందో తెలియదు. అక్కడ లామాస్ ఆయన యాక్చర్మంలో పుట్టి ఆయన చంపారా లేక నీళ్ళు లేని బావిలో మరలా పడేసి ఆయన చంపారా అన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే బాధల్లో సంతోషించే మీ జీవిత రహస్యం ఏంటని ఆయన అడిగిన వారితో ఆయన ఏం చెప్పారంటే, నా శ్రమల్లో బాధల్లో క్రీస్తు సిలువయే నాకు ఆదరణ నిరీక్షణ ఉత్తేజాన్ని కలిగిస్తుందని ఆయన జవాబు చెప్పారు. నా కొరకు క్రీస్తు ప్రభు పరలోక ఐశ్వర్యాన్ని వదిలి సిలువను సహించగా ఆయన కొరకు ఆత్మను సంపాదించడానికే నేను నా సిలువను మోయడమేమి గొప్పతనం కాదని వినమ్రుడై పలికి నేపాల్ లో పొందిన శ్రమల గురించి ఆయన ఎవరన్నా ప్రశ్నిస్తే చెరసాల్లో నేను అనుభవించిన క్రీస్తు సాన్నిధ్యం నాకు పరలోక అనుభవం అని చెప్పని ఈ గొప్ప దైవజనుడు జవాబుగా చెప్పాడు. కాబట్టి దేవుడు సాధు సుందర్ సింగ్ గారు వంటి ఆ ప్రార్థనా జీవితం ఆ భక్తి జీవితం ద్వారా మనందరినీ దీవించింగాక. గాడ్ బ్లెస్ యూ.